ప్రమాదంలో ప్రభుత్వ రంగ సంస్థలు అనే అంశంపై ఈ నెల 11వ తేదీన మల్లయ్య లింగం భవన్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత అభ్యుదయ వేదిక నాయకుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా అమ్మకానికి పెట్టినందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమాదంలో పడ్డాయని, ఈ అంశం మీద సదస్సు నిర్వహించి ప్రజానీకానికి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ఏఐబిఈఏ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బివి కొండలరావు విచ్చేయనున్నారని విధిక అధ్యక్ష కార్యదర్శులు నూనె మోహన్ రావు, పికె రాజేశ్వరరావు తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 16-17 తేదీల్లో 2 రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ప్రజలంతా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నా పేరు పికె రాజేశ్వరరావు. అఖిల భారత అభ్యుదయ వేదిక ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలతోటి మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి రంగాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రతి రంగాన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. తనకు అనుయాయులుగా ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులైనటువంటి అదానీలకు అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టి వాళ్ళని పెద్దవాళ్ళని చేయడమే తప్ప మరి ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని, రైతుల్ని, కార్మికుల్ని, విద్యార్థుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల మరి ఈ విషయాలన్నిటి మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రమాదంలో ప్రభుత్వ రంగ సంస్థలు అనే టాపిక్ మీద ఈ నెల 11వ తేదీన మల్లయ్యలింగం భవనం పైన, ఇదే హాల్లో పైన మరి ఒక మీటింగ్ని మేము కండక్ట్ చేస్తున్నాం. ఆ మీటింగ్కి ప్రధాన వక్తలుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు, అలాగే ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బీబీబీ కొండలరావు గారు, అలాగే అఖిల భారత అభ్యుదయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ హనుమంతిరెడ్డి గారు మరి ముఖ్యమైనటువంటి స్పీకర్లుగా వస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇందులో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు నూనె మోహన్ రావు. అఖిల భారత అభ్యుదయ వేదిక సమాఖ్య యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. మేము ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం జరపడంలో ఏంటంటే మా సమాఖ్య యొక్క ప్రతి ఉద్దేశం ఈ దేశంలో జరిగినటువంటి రుగ్మతలు, అసన్నిహిత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇలాంటి వాటిని మేము ప్రజలకు తెలియపరిచి ఒక చైతన్యం చేయటం అనేటువంటి మా ఒక మొదటి లక్ష్యం. దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కొన్ని ప్రైవేట్ అన్ని పార్టీ అన్ని ప్రభుత్వాల్లో కూడా కొన్ని ప్రైవేట్ రంగం ఉండొచ్చు ప్రైవేట్ చేయటంలో, కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఏంటంటే ప్రతి సంస్థను కూడా ప్రతి ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రైవేట్ చేసి ప్రజల్ని ఏంటంటే చాలా దుర్భర పరిస్థితుల్లో తీసుకొచ్చే పరిస్థితులు. వీళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి మేము దీన్ని ప్రైవేటుకి పరిమితం చేస్తున్నామని చెప్పి అంటారు. నిజమే. మరి ఎల్ఐసి ఉంది, బ్రహ్మాండ సంస్థ మంచి లాభాల్లో ఉంది, మంచి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, దాన్ని ఎందుకు అమ్ముతున్నారు? హాల్ ఉంది, ఇందునాట్ ఏరోనాటిక్స్, అది యొక్క భారతదేశంలో ఎన్నో మన డిఫెన్స్ కావాల్సి ఎయిర్ ఫ్లైట్స్ ఎన్ని తయారు చేసే సంస్థ. మొన్న వాళ్ళు కొరియా వాళ్ళు కూడా మనకు ఆర్డర్ ఇచ్చి కొన్ని విమానాలని, మిగ్ విమానాలు తయారు చేయించుకున్నారు. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని పక్కన పెట్టి 20,000 మంది కనీసం అందుకుంటే ఉద్యోగులు ఏంటంటే బయట ఇబ్బంది పడేట్టుగా ఒక అంబానీ సంస్థకి ఇచ్చి ఆ విధంగా తయారు చేసి ఇట్లా ప్రతి దాన్ని ఏంటంటే ఒక విధానం లేకుండా ఈ కేంద్రం అవలంబించేటువంటి విషయాలు ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే మొత్తం ప్రైవేట్ రంగంలో పోతే రిజర్వేషన్స్ ఉండవు, పేదలు ఇంకా పేదల పెరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం ఒక 30,000 పాతికేళ్ళ రూపాయలు సంపాదించుకొని ఏదో కొంత జీవితాన్ని ఒక సుఖమైన బతికేవాళ్ళు. ఇది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ తోటి ఏంటంటే అరకొర జీతాలు 10,000-12,000 చేసి చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించి పేదరికం పెరుగుతూ ఉంది. దీన్ని ఏంటంటే ప్రజలకు తెలియజేయడం మా ఉద్దేశం. అందువల్ల ఏంటంటే తప్పక ప్రజలందరూ ఈ కార్యక్రమం వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి